बेहद परम महाशांति बेहद के बेहद परिवार आत्मिक सोदरी सोदर को बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत ईरोजु मनमु जनरल गा अंदरु मेडिटेशन गुरिंची अड़ुतुन्नटुवंटि प्रश्न मेडिटेशन ఎప్పుడు చేయాలి యోగం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎన్ని గంటలు చేయాలి యోగంలో ఏమనుకోవాలి అని చాలామంది మమ్మల్ని ఫోన్ చేసి ప్రశ్న వేస్తూ ఉంటూ ఉంటారు దీనికి సమాధానంగా మేము ఈరోజు దీని గురించి చెప్పదలుచుకున్నాము యోగము అంటే ఇది ఒక విధి విధానంతో చేసేది యోగము అంటే కనెక్షను దీని గురించినటువంటి లోతులలోకి వెళ్ళటం ఎలా అనుభూతి పొందటం అనేది ఈరోజు చూద్దాము చాలామంది కూడా మెడిటేషన్ని తన జీవితంలో ఒక స్టైల్గా తయారు చేసుకున్నారు కొద్దిగా మెడిటేషన్ లోతులలోకి వెళ్తే చాలా బేసిక్ ప్రశ్న కూడా వస్తూ ఉంటూ ఉంటాయి మెడిటేషన్ అనేది ప్రజలకు ఒక ప్రశ్నార్థకంగా ఉంటూ ఉంటుంది అదేమో కష్టమని లేకపోతే అందరికీ సాధ్యం కాదనేమో లేకపోతే హఠం వేయాలనో లేకపోతే కొంచెం నియమాలు ఉంటాయనో రకరకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి చాలామంది మాకు మమ్మల్ని అడిగేది కూడా ఇదే ఏ టైంలో ఎలాగా చెయ్యాలి అనేది అందరికీ క్వశ్చన్ అన్నమాట సరైన టైం ఏంటి అని అంటూ ఉంటే ఈరోజు మేము దాని గురించి చెప్తూ ఉన్నాము మీ అందరికీ తెలిసిన విషయమే బ్రహ్మ ముహూర్తము అనేది అది మెడిటేషన్ సంబంధించిన యోగం చేసేటువంటి సమయము అని చెప్తారు మూడింటి దగ్గర నుంచి ఐదింటి వరకు అది బెస్ట్ టైము మెడిటేషన్ చేయటం కోసం ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తంలో ఫస్ట్ మనము ధ్యాన స్టేజ్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి దీనికి రిలేటెడ్గా సరైన సమయమును సరైన స్థానమును సరైన ఆసనాన్ని ఎంచుకోవాలి ధ్యానము అంటే అర్థం ఏంటి అంటే ఒక వస్తువు పైన మనసును కేంద్రీకృతం చేయటం ఒక స్థానంలో కూర్చొని సరైనటువంటి దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తే దానివల్ల ఫలితాలు చాలా బాగుంటాయి ఇది సరైన ధ్యానము ఈ యొక్క ధ్యానం యొక్క స్థితిని మీరు ధ్యేయంగా పెట్టుకోవాలి స్థానము సరైనది నిర్ణయించుకోకపోతే మనసు అటు ఇటు పోతూ ఉంటుంది స్థానము లక్ష్యము ఉండాలి మీకు యోగంలో కూర్చోవాలని మూడింటి దగ్గర నుంచి ఐదింటి వరకు కూర్చుంటారు మీకు ధ్యానం కుదరదు అనుకోండి అది పెద్ద సమస్య కాదు మీకు ఎప్పుడు మనసు కూర్చోవాలనిపిస్తే అప్పుడు కూర్చోండి ఇక్కడ మనం బ్రహ్మ ముహూర్తము అంటే బ్రహ్మ గురించి చర్చ చేసేటువంటి కాలము అని అర్థం కేవలం రోజంతట్లో మూడు నుంచి ఐదింటి వరకు బ్రహ్మ ముహూర్తము అని అంటే అప్పుడు మీ మనసు బ్రహ్మ గురించి ఆలోచన స్మృతి స్థితి లేదనుకోండి అది బ్రహ్మ ముహూర్తం ఎలా అవుతుంది అందుకని జబ్ చాహే జాగే తబ్ సవేరా మీరు ఎప్పుడు మేల్కొంటే అప్పుడే ఉదయము సూర్యోదయము అని ఎలా అంటారో ఇక్కడ కూడా మనము ఏదైతే లైఫ్ స్టైల్ని తయారు చేసుకున్నామో అదేవిధంగా దాన్ని మనం తెలుసుకోవాలి రాత్రి కొంతమంది 12 గంటల వరకు మేల్కొని ఉంటారు నిద్రపోరు ఇంకా మార్నింగ్ వాళ్ళు 3 to 5 మధ్యన మరి మెడిటేషన్కి లెగవమంటే ఎలా లేవుస్తారు లెగవనూ లేరు కూర్చున్న పూర్తిగా నిద్ర సరిపోని కారణం వల్ల వాళ్ళకు మెడిటేషన్ అనేది కుదరదు పొద్దున్నే మెడిటేషను ఎలా చెయ్యాలి అంటే ప్రశాంతమైన మనసులో పూర్తి 8 గంటల నిద్ర విశ్రాంతిగా తీసుకున్న తర్వాత మైండ్ ఫ్రెష్గా ఉంటుంది చూడండి సంకల్పము ఫ్రెష్గా ఉంటుంది అందరూ నిద్రపోయే సమయంలో వాతావరణం కూడా సత్వప్రధానంగా ఉంటుంది మనము అప్పుడు ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది మరి చూడండి పొద్దున్నే 4 గంటలకి గుడికి కూడా కొంతమంది వెళ్తూ ఉంటూ ఉంటారు వారు చెప్పేది ఏంటంటే మేము మెడిటేషన్ చేయటానికి ధ్యానం చేయటానికి గుడికి వెళ్తాము 4-5 గంటలకి అప్పుడు మరి చాలా వేడిగా ఉండేది ఇప్పుడును చల్లగా ఉంది మాకు 4 నుండి 5 ఇంటికి ఇంక ఇప్పుడు లెగవలేము అంటూ ఉంటారు
నాలుగు నుండి ఐదింటికి వెళ్ళలేకపోతున్నాము అనేవాళ్ళు ఉన్నారు. ఇలాగా కాలం అనుసారంగా సమయం అనుసారంగా మరి ఇది మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ధ్యానం చేయాలి అనిపించి మనసు ప్రశాంతంగా శాంతంగా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుందో అప్పుడు యోగం చేయాలి. అదే ధ్యేయంలాగా పెట్టుకోవాలి. ఆ ప్రదేశాన్ని మరి పరమాత్మ యందు లగ్నం చేయటానికి సరైనటువంటి స్థానంగా ఉంటుంది, సమయంగా ఉంటుంది, మనసు ఉంటుంది. అమృత వేళ అంటే ఆత్మచింతన చెయ్యాలి. ఇక్కడ మనసు కుదరటం లేదు, అక్కడ మనసు కుదరటం లేదు అనుకుంటే బ్రహ్మ ముహూర్తానికి విలువ లేనట్టే. నేను అటు ఇటు నా ధ్యానం పోతుంది అంటే ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది, చింతన చేస్తూ భ్రమిస్తూ ఉంటుంది బుద్ధి. మరి నేను అందుకే ముందు చెప్తూ ఉన్నాను, ధ్యానం యొక్క స్థితి అంటే మనసు నిలకడగా ఉండటం, మనసు ప్రశాంతంగా కుదరటము. దీని గురించే మనము ఆలోచించాలి. ధ్యానము మరియు బ్రహ్మ ముహూర్తము ఈ రెండిటికి కూడా ఇంటర్ రిలేటెడ్ ఉన్నది. ధ్యానం ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సరైనటువంటి ఒక పవర్ మీద ఒక దాని మీద ధ్యాస పెట్టటము. బ్రహ్మ ముహూర్తంలో ఎప్పుడైతే బ్రహ్మ చర్చ జరుగుతుంది అని అన్నామో రాత్రి ఇప్పుడు మనము యోగం చేసుకొని నిద్రపోవాలి. 10 నుండి 11 గంటల వరకు మరి లైవ్ మెడిటేషను నడుస్తూ ఉంది. అది బ్రహ్మ ముహూర్తం కాదు, కానీ అది ఆ సమయంలో బ్రహ్మ గురించి చర్చ జరుగుతూ ఉంది. సంఘటన పెట్టుకుంటూ ఉంటాం మనం, నలుగురం కలిసి కూర్చొని జ్ఞాన చర్చ చేసుకుంటూ ఉంటాం. అది కూడా ఏమవుతుంది, బ్రహ్మ గురించి చర్చ అన్నమాట. మీరు ధ్యానంలో ఉంటూ మీ బుద్ధిని మైండ్ని బ్రహ్మ జ్ఞానం నడిపిస్తూ ఉండాలి. మీ మైండ్లో మీ బుద్ధిలో ఎప్పుడైతే బ్రహ్మ జ్ఞానం నడుస్తూ ఉంటుందో, ఆత్మచింతన నడుస్తూ ఉంటుందో, అదే మీ కొరకు బ్రహ్మ ముహూర్తము అవుతుంది. అందుకని నేను బేహద్ జ్ఞానం గురించి చెప్తూ ఉన్నాను. మేమంతా బేహద్ జ్ఞానం నేర్చుకుంటూ ఉన్నాము. ఇక్కడ బాపూజీ చెప్పేది జబ్ జాగో తప్ సవేరా, మీరెప్పుడు మేల్కుంటే అప్పుడే సూర్యోదయమైనట్టు. అంటే ఈ మాట బేహద్దులోకి ఆలోచించాలి. యోగం అనేది బ్రహ్మ ముహూర్తం అనేది బేహద్దులో ఆలోచించేటప్పుడు మనం ఒక స్పెషల్ సమయము అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమయం వచ్చినా ఏ విధంగా వచ్చినా మీరు సమయాన్ని దాటుకొని వెళ్ళాలి. ధ్యానము ఒక స్థితి అన్నమాట. ఏదైతే మీరు సమయాన్ని చూసుకొని కూర్చోండి, ఇంకా శుభం అశుభం బ్రహ్మ సమయమా కాదా ముహూర్తమా ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. మేము మనసు ప్రశాంతంగా ధ్యానం మీద కేంద్రీకృతం అవుతుంది, అనుభూతి అవుతుంది, నిస్సంకల్పంగా ఉంది, బస్ అదే బ్రహ్మ ముహూర్తం. అది టైం చూసుకోవద్దు ఇంకా, ఎందుకంటే మీరు మీ స్థితియే డిసైడ్ చేస్తూ ఉంటుంది. మీకు ఏ సమయంలో కూర్చోవాలో మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది. అప్పుడు అలా ఆ సమయంలో కూర్చొని అనుభవం చేసుకోండి. 1 సెకండ్ అయినా సరే, 2 సెకండ్లు, 10 సెకండ్స్ అన్నిటినీ మర్చిపోయి మిమ్మల్ని మీరు ఆత్మ స్వరూపంగా భావించి ఆత్మచింతన చేస్తూ ఉండండి. బ్రహ్మలీన స్థితిని అనుభవం పొందండి. పొద్దున్నే లేచి మెడిటేషన్ చేయటం అనేది మహత్వపూర్ణమైనటువంటి విషయమే. అప్పుడు కాలము వాతావరణము చాలా గొప్పగా ఉంటూ ఉంటుంది. ఇది హద్దులో వరకు ప్రిఫర్ చేస్తూ ఉంటూ ఉంటాం. ఇది సమయం వస్తుంది ఎప్పుడైతే అందరూ నిద్రపోతూ ఉంటారో ఆ సమయం పూర్తిగా ఫ్రెష్ మైండ్గా ఉంటుంది. మనం కూడా మంచి నిద్రలో నుంచి లేచామనుకోండి, మన ఆలోచనలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. గత రోజు చేసినవన్నీ కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటూ ఉంటాము. మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ధ్యాన స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సంస్కారము ఆ పద్ధతి మరి చక్కటి మంచి రికార్డింగ్స్
నింపుకోవచ్చు. మన ఆత్మలో కూడా పవర్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మీ మైండ్ రోజంతటి చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా డిలీట్ చేసుకొని రాత్రి నిద్రపోయి లేచారు ఫ్రెష్గా ఉంటుంది. ఇక అప్పుడు మనం శుభ సంకల్పాలు ఏదైతే అఫర్మేషన్స్ ఉన్నాయో అవి చేస్తూ ఉండాలి. మెడిటేషను ధ్యానము అనేది ఒక స్టేజీ. ఎప్పుడైతే మరి మానవుడు ఆత్మ జాగృతి అవుతూ ఉంటుందో అప్పుడు యథార్థంగా మేల్కొన్నట్టు. జాగృతి లేకుండా ధ్యానం అనేదే ఉండదు. అవేర్నెస్ మనకు కావాలి. ఏ వస్తువు గురించైనా మనం ధ్యానం చేస్తున్నామంటే దాని గురించిన పూర్వపరాలు ఆది మధ్య అంతము గురించి తెలుసుకోవాలి. మనన చింతన, జ్ఞాన చింతన, ఆత్మచింతన, ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అనేది కలగాలి అనే లక్ష్యం పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే ఆత్మచింతన చేస్తూ ఉంటామో అదే బ్రహ్మ ముహూర్తంగా అవుతుంది. నేను మరి ఇదే అర్థం చేయించాలి, దీని గురించి చెప్పాలనే కూర్చున్నాను. మార్నింగ్ టైం అయితే ఫ్రెష్గా ఉంటుంది. అందరూ పొద్దున్నే లేచి కొంచెం సేపు అయినా సరే పరమాత్మని జ్ఞాపకం చేయటం, ప్రార్థన చేయటం, పూజ చేయటము చేస్తూ ఉంటారు. మనం మెడిటేషన్ చేయాలి. ఇప్పుడు మీరు లేచి తమ యొక్క బెడ్ నుండి మరి లేచి బెడ్ను మడత పెట్టేసి మీ యొక్క దైనిక కార్యక్రమాలు చేసుకుంటూ పూర్తి చేసుకొని ఇక కూర్చొని ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు 15 నిమిషాలు మనము డైలీ ఒక టైంని ఫిక్స్ చేసుకొని చక్కగా ధ్యానం చేయాలి. సుమారు 18 నిమిషాలన్నా ఉంటే బాగుంటుంది. అప్పుడు మన యొక్క మానసిక స్థితి పవర్ఫుల్గా తయారు కూడా అవుతూ ఉంటుంది. ఇలాగ మీరు కొద్దిగా 10 నిమిషాల నుండి ప్రారంభం చేయండి. మీ మైండ్ కంట్రోల్లోకి వస్తుంది, నెగిటివిటీ కూడా సమాప్తమవుతుంది, రోజంతట్లో మీ యొక్క నెగిటివ్ కూడా ఖతమైపోతుంది. మిమ్మల్ని మీరు ఆ సమయంలో పాజిటివ్ థాట్స్ తోటి నింపుకోండి. ఆ సమయం బయట వాతావరణం కూడా చాలా శుద్ధిగా ఉంటుంది. బయట వాతావరణం కూడా శుద్ధిగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయరు. మెయిన్గా వాయుమండలం ప్రశాంతంగా ఉంటుంది. మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ను పంపించిన, పరమశాంతి వైబ్రేషన్స్ను పంపించిన దాని యొక్క ప్రభావము వాతావరణం మీద పడుతుంది, మీ మనసు మీద పడుతుంది, ఇంట్లో కూడా పడుతుంది. మీకు చక్కటి అనుభవం కూడా అవుతూ ఉంటుంది. బ్రహ్మ ముహూర్తము అనేది ప్రొద్దున్నే లేచి చేయటం. ప్రొద్దునే మీ మనసు శాంతిగా ఉంటుంది. మిమ్మల్ని మీరు చక్కగా సంకల్పం చేయండి. బ్రహ్మ స్వరూపాన్ని ధారణ చేయాలి, ప్రాప్తి పొందాలి అని. అప్పుడు పరబ్రహ్మ పరమేశ్వరుడు కూడా మీకు సహాయం చేస్తారు. లేకపోతే మీరు ఎప్పుడు మేల్కొంటే అప్పుడే మీరు యోగం చేయండి. ఈనాడు ఉద్యోగ వ్యాపారాలు, సమయము, కాలమానం అతీతంగా అయిపోతూ ఉన్నారు. నైట్ డ్యూటీలు, మార్నింగ్ డ్యూటీలు, షిఫ్టులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు మనసు యోగం చేయాలి అనిపించినప్పుడు యోగం చేయండి. మీ టైం టేబుల్ని మీరు తయారు చేసుకోండి. ఎప్పుడు ఫ్రీగా దొరుకుతుందో అప్పుడు మీరు కూర్చోండి. బ్రహ్మ గురించి సాధన చేసేటువంటి యోగులు రోజంతట్లో చాలాసార్లు ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు మెడిటేషన్లో కూర్చుంటూ ఉంటారు. కర్మయోగిగా వారు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కర్మయోగంగా కూడా మనం నేర్చుకోవాలి. జీవితంలో మనం జీవిస్తున్నంత కాలము బేహద్దు కర్మ చేయాలి, బేహద్దు జ్ఞానంతో యోగమును నేర్చుకోవాలి. ఇక్కడ యోగము అంటే కనెక్షను. ఎవరితోటి కనెక్షన్ జోడిస్తున్నారు, ఎందుకు జోడిస్తూ ఉన్నారు, ఎందుకు జోడించాలి అని దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి ముందు. జ్ఞానము అంటే ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే యోగం కూడా కుదురుతుంది. బాపూజీ అదే అంటారు. ఎంతంత జ్ఞానం అర్థమవుతుందో అంతంత యోగం కుదురుతుంది అని. కర్మ చేస్తూ కూడా పరమాత్మని జ్ఞాపం చేయటం కర్మయోగి జీవితం. ప్రతి ఒక్క కర్మ కూడా అప్పుడు ఫలీభూతం అవుతుంది.
మన లోపల మమత్వ కాంక్ష అనేది లేకుండా నిస్వార్థ భావనతోటి మరి ఈ యొక్క కాంక్షని వదిలిపెడుతూ కోరికల్ని వదిలిపెడుతూ విశ్వం కోసం విశ్వ పరివర్తన కోసం విశ్వ కళ్యాణం కోసం మనం ఏదైతే కర్మ చేస్తూ ఉంటామో అది భేద కర్మ అవుతుంది. ఈ చేసినటువంటి కర్మలు పరమాత్మకు సమర్పణ చేయండి. మన యొక్క ప్రతి కర్మ కూడా అప్పుడు యోగం అవుతుంది. దీనితో పాటు నేను నాది అనేది వదిలిపెట్టండి. ఎప్పుడైతే బ్రహ్మ గురించి చింతన చేస్తూ ఉంటారో ఆ స్టేజీ మీ సమయము కూడా బ్రహ్మముహూర్త సమయము అవుతుంది. బ్రహ్మ చర్చ మనసు బుద్ధితోటి చేసుకోగలుగుతారు. మీ బుద్ధి లోపల జ్ఞాన జ్యోతి వెలుగుతుంది, జ్ఞాన ప్రకాశము వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు బ్రహ్మ ముహూర్తంగా భావించండి. ఎప్పుడైతే మేల్కొంటారో అప్పటి నుండి మీకు మంచి ఉదయం జరుగుతూ ఉంది, శుభోదయం అని అనుకోండి. అప్పుడు ధ్యానం చేయండి. 24 గంటలు ధ్యానంలో ఆ యొక్క పవర్ మీకు ఉపయోగపడుతుంది. రాత్రి చేయండి, పొద్దున చేయండి, సాయంకాలం చేయండి. రాత్రి సమయం అయితే మీరు ఏదైతే చేస్తూ ఉంటారో రోజంతటి యొక్క దినచర్య మీకు కొంచెం విఘ్న రూపం అవుతుంది. అయితే ఎన్ని అకౌంట్స్ మీకు క్లియర్ చేసుకోవటం కూడా అవసరమే. ఇలాగ ధ్యానము చేస్తూ యోగంలో కూర్చుంటే మీరు రిలీఫ్ అయిపోతూ ఉంటారు. ఈ విధంగా రోజుకు 3 సార్లు మనం ఏ విధంగా భోజనం చేస్తూ ఉంటామో అదేవిధంగా శరీరానికి భోజనం ఎంత అవసరమో ఆత్మ కూడా యోగము ధ్యానము భోజనం లాంటిదే, అది కూడా చాలా అవసరము. కొద్దిసేపు మనము యోగం చేస్తూ ఉంటే ప్రపంచం మొత్తాన్ని కూడా దాని నుండి డిటాచ్ అయిపోతాం. ఆ యొక్క స్మృతులు, ఆ యొక్క ఆలోచనలు, ఆ టెన్షన్ని కట్ ఆఫ్ చేయగలుగుతూ ఉంటాం. డిస్కనెక్ట్ అయిపోవాలి. ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతామో ఆల్మైటీ అదాటి పరబ్రహ్మ పరమేశ్వర్ తోటి కనెక్ట్ కాగలుగుతూ ఉంటాం. మరి డిస్కనెక్ట్ ఎలా అవ్వాలి అంటే మీ మైండ్ని పరమాత్మ యందు కనెక్ట్ చేయటమే. మనసు బంధనకి కారణమవుతుంది, ఈ మనసే మోక్షానికి కారణమవుతుంది అని చెప్తూ ఉంటారు. మనం మనసుతోటి ఎవరెవరితోటి కనెక్ట్ అవుతూ ఉంటామో వారితోటి యోగం కలిగి ఉన్నట్లే, ఏ సిచ్యువేషన్స్ తోటి కనెక్ట్ అవుతూ ఉంటామో అవన్నీ కూడా మనకి బంధనగా అవుతూ ఉంటూ ఉంటాయి. అందుకని డిస్కనెక్ట్ అవ్వాలి. ధ్యానం యొక్క స్థితిలో మీరు ఆత్మచింతన చేస్తూ ఉండాలి. ఆత్మచింతన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అంటే మీరు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. నేను ఆత్మను, భూమధ్యంలో ఉండేటువంటి నక్షత్రం లాంటి ఆత్మను, అది మన అగ్నిచక్రంలో ఉంటుంది. ఆత్మ నివాస స్థానం అదే. నేను పాయింట్ ఆఫ్ లైట్ని, మెరిసేటువంటి నక్షత్రాన్ని, చైతన్య శక్తి స్వరూపాన్ని. ఇది నా శరీరము. మనసు బుద్ధిని ఆత్మ నడిపిస్తూ ఉంది అంటూ ఇలాగ ఆత్మచింతన స్టార్ట్ చేయండి. ఆత్మస్వరూపంలోకి విడిపోండి. ఒక ధ్యాన స్థితి అనేది మీకు కలుగుతూ ఉంటుంది, మిమ్మల్ని మీరు మర్చిపోవటం జరుగుతుంది. దీనికి ఏ సమయము ఉండదు. రోజంతట్లో కూడా మీరు ఎప్పుడు కూర్చున్నా మీరు ఆత్మచింతన చేయొచ్చు. దీనికోసం ఏ బంధన లేదు. ధ్యానము అనేది ఒక స్థితి, సంకల్పము. అది మరి పాజిటివ్ సంకల్పాలు, స్వచింతన, స్వసంకల్పాలు అన్నమాట. ఇలా సంకల్పం చేస్తూ చేస్తూ ఉంటే నిర్విచారమైన అంటే నిస్సంకల్ప స్థితి, ఆలోచన రహితమైనటువంటి స్టేజీ వచ్చేస్తుంది. ఆత్మచింతన యొక్క అనుభూతి పొందగలుగుతూ ఉంటూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తము ప్రొద్దున్నే 3 నుండి 5 సమయము, రాత్రి 12 నుండి 1 సమయము, మరి పగలు 3 నుండి 5 సమయము అని ఇలా చెప్తూ ఉంటూ ఉంటారు. ఏదైనా పర్వాలేదు, మీరు బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయండి. అన్నీ మీ బుద్ధిలోనూ మనసులో ఉన్నవన్నీ కూడా క్లియర్ అవుట్ చేసుకుంటూ ఉండండి. మీ గురించి ఎప్పుడైతే మీరు ఇట్లా ఆత్మచింతన చేస్తూ ఉంటారో
పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు లభిస్తుంది. ఎప్పుడైతే మీరు పీస్ ఆఫ్ మైండ్లో ఉంటారో అదే మీకు కరెక్ట్గా ధ్యాన సమయము. ఆ ధ్యాన సమయంలో మీరు ధ్యానం చేయండి. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కగా ధ్యానం గురించి, యోగం గురించి, పురుషార్థం గురించి, మెడిటేషన్, లైవ్ స్పీచెస్, ధర్నా పాయింట్స్ అన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి వస్తాయి. మీకు దీని గురించి ఇంకా డీప్గా లోతుగా వెళ్ళి అర్థం చేసుకోవాలి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి టాపిక్ వైజ్గా మీరు చూస్తే మీకు ఏ టాపిక్ కావాలో అది మీకు లభిస్తుంది. అచ్చా, పరమశాంతి, నమస్తే.